పన్నెండు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం. ఈ పార్టీ ఏదో ఒక మామరేగని వెనుకోడు కొడుచో లేకుంటే ఇంకెవరి దగ్గర నుంచో బలవంతంగా పిక్కున్న పార్టీ కాదు. దీనికి ఒక హిస్టరీ ఉంది. ఆ హిస్టరీ ఉంది కాబట్టి జనాలు ఈ పార్టీని అంతగా ఆదరించడం జరిగింది. పన్నెండు సంవత్సరాల కిందట పది సంవత్సరాల కిందట అనుకుంటా రాజశేఖర రెడ్డి గారు 2009లో అకాలంగా మరణించిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా ఉంటే ఆయన చనిపోయిన వారందరికీ కూడా వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు వారి ఇంటి దగ్గరికి వెళ్తామంటే ఆ రోజు అనుమతించలేదు. లేదు, నేను ఇచ్చిన మాట కోసం కట్టుబడి ఉంటాను, ఆ కట్టుబడి ఉండడం కోసం ఎంత దూరమైనా వెళ్తాను అని చెప్పి ఆయన రావడం జరిగింది. ఆయన ఒక పార్టీ పెట్టడం జరిగింది. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఒక మాట ఇచ్చాడు, దానికోసం అన్ని సుఖాలు వదులుకొని ఆయన ముఖ్యమంత్రి చేస్తా ఉన్నారు, కేంద్ర మంత్రి చేస్తా ఉన్నారు, అన్ని చేస్తాను. ఆ మాటకు కట్టుబడి పార్టీ వదిలి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టడం జరిగింది. దానికి వాళ్ళు జైల్లో పెట్టినారు. అదే టైంలో చంద్రబాబు నాయుడు గారికి కూడా కేసు లేదు, లేకుండా చిదంబరం యొక్క కాళ్ళు పట్టుకున్నాడని ఆయన కూడా చెప్పారు. తన 40 ఏళ్ళ అనుభవం కాళ్ళు పట్టుకోవడానికి, సెటిల్ చేసుకోవడానికి ఉపయోగపడితే ఆ రోజుల్లో 36 ఏళ్ళ అనుభవం తను చెప్పిన మాటకు నిలబడాలి అని చెప్పి ఒక పార్టీ పెట్టిన సందర్భం. ఆ విధంగా 16 నెలలు జైల్లో ఉన్నాడు, ఎన్నో కష్టాల్లో ఉన్నాడు. 2 సీట్లతో మొదలైన పార్టీ, 18 మంది రాజీనామా చేసిన తర్వాత గెలిపించుకున్న పార్టీ, 65 మందితో అపోజిషన్లో ఉన్న పార్టీ, 151 సీట్లతో అధికారం లేని వచ్చిన పార్టీ అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి ఆయన యొక్క చెప్పిన మాటకు నిలబడతాడు, దానికోసం ఎంత దూరమైనా పోతాడు అని చెప్పే ఉద్దేశంతోనే అధికారంలోకి ప్రజలు మనకు అప్పగించింది. చాలా మంది కూడా మనలో మన వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అలా చేశారు, ఇలా చేశారు, మేము కూడా వాళ్ళని ఇలా చేయాలా, మా పథకాలన్నీ తీసేశారు, మేము వాళ్ళకన్నా తీసేయాలా, ఎంతో మంది ఇబ్బంది పడ్డారు, వాళ్ళని కూడా అలా చేయాలని మన వాళ్ళందరూ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలోచించారు. కానీ మనకు ఓటు వేసినా ఓటు వేయకపోయినా, నా ఉదాహరణకు నాకు లక్ష చిల్లర చేంజ్ వస్తే ఇంకా కొద్ది మంది వేసింది అర్థం, వారందరికీ కూడా న్యాయం చేయాలి అని ఒక మహత్తరమైన ఆలోచన చేసిన వారు ఎవరైనా ఉన్నారు అంటే అదొక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి. దీని కోసం ఆ విధంగా చేశాం కాబట్టి ఈరోజు తల ఎత్తుకొని ప్రతి ఇంటికి పోయి వాడు ఏ పార్టీ అయినా సరే, వాడు మన ఓటైనా ఓడిపోయినా సరే, ఏ నువ్వు ఓటు వేసినా వేగమైనా నీ ఇంటికి 2 లక్షలు సాయం చేశాం, 3 లక్షలు సాయం చేశాం అని చెప్పి వారి ఇంటికి పోవడానికి ఎమ్మెల్యేలు కావచ్చు, వాలంటీర్లు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు ఆ ధైర్యం ఇచ్చిందంటే అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. తెలుగుదేశం వాళ్ళు ఏ దానికి ఒక ధైర్యం కావాలి. ఎలక్షన్లలో గెలిచిన తర్వాత మళ్ళీ జనం దగ్గరికి నీకు ఈ సాయం చేశాను, నీకు ఈ మేలు చేశాను అని చెప్పడానికి ధైర్యం కావాలి. తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడైనా కానీ వాళ్ళకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ వాళ్ళకు సంబంధించిన నాయకత్వం కానీ కేడర్ కానీ ఎప్పుడైనా కానీ పోయి నేను మంచి పని చేశానని చెప్పుకునే ధైర్యం వాళ్ళకు ఉండేదని అడుగుతున్నాను. లేదు,
నేను 40 ఏళ్ళ పార్టీ పెట్టి ఏ ప్రయోజనము నేత నిందనలు నిందపడమని చెప్పుకోవడం ఏ ఉపయోగము ఎలక్షన్ అయిపోతే మనం కూడా చూసిందాం అందరిని ఆడవాళ్ళందరినీ కుప్పకేసి నువ్వెట్లా ఓడిపోయినా బాబు నువ్వెట్లా ఓడిపోయినా బాబు అని చెప్పేసి అంతా ఏడుపోటు చేస్తుంది అది కూడా తెలుసుకోలేదంటే నీ యొక్క చేతకంతం నువ్వు ఎలా పోతున్నావో నీకు ఒక ఆలోచన ఉండాలా నువ్వు ఎందుకు ఓడిపోయావో కూడా నీకు తెలిసి ఉండాలి ఆ రెండు తెలుసుకోలేకపోతే నువ్వు రాజకీయాల్లో పనికిరావు ఆ రోజే నువ్వు రాజకీయాలు పనికిరావని ఆలోచిస్తున్నావు నువ్వు ఎలా ఓడిపోయావు అంటే నీ చేతకాని పరిపాలనలో ఓడిపోయావు ఏ రోజైనా సరే జన్మభూమి కమిటీ మెంబర్లను పెట్టారు ఈ రోజు చెప్పగలుగుతారా ఆయన నీ జన్మభూమి కమిటీ మెంబర్లను తిరిగి తీసుకొని వస్తానని మనం ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాం మన్నడ వరకు ఎక్కడెక్కడో తీసుకొని వచ్చి అప్పులని తీసుకొని వచ్చి పేదలకు పంచుతున్నారని చేస్తున్నాడు మళ్ళీ 4-5 రోజుల కిందట ఆదంలో మైక్ పెట్టుకొని ఓగి ఓగి చెప్పినాడు నేను అంతకంటే ఎక్కువ చేస్తాను उचित विद्युत राजशेखर उचित विद्युत राजशेखर उचित विद्युत तरह पन्न उचित विद्युत मैं नी आलोचने नलब इधन रिकार्ड बदल कटे तुम पदे मुख्यमंत्री पदे अपोजिशन लीडर उम्मीद आंध्रप्रदेश अंदर రాష్ట్ర చరిత్రలో ఈ దేశ చరిత్రలో ఒక నాయకుడు తండ్రి కొడుకుల చేత ఇద్దర్చేత తన్నాలిన వాడు ఎవడైనా అంట చదరం తొమ్మిదిలో తన్నాలిన్నాడు ఈయన 2019లో చదివాడు రాజకీయంగా చీము ఉన్నతులు ఎప్పుడున్నా కానీ ఊరేసం చచ్చింది రాజకీయంగా ఊరేసం చచ్చింది प्रति मन चेसेदी मल्ली अधिकार जगन्मोहन रेड्डी अम्मवड़ कावच्छु जगन्मोहन रेड्डी विद्यादेवर आंसर चैत्र आरोग्यश्री का ఇవన్నీ తీసేస్తాను ఇంకొక పత్రం పేరుతో తీసుకొని వస్తాను అని చెప్పి ధైర్యం తీకుంటే నువ్వు ఆ రోజు అధికారంలోకి వస్తున్న నమ్మకం నీకున్నాడు అది లేకుండా నేను చెప్పేగా తీసుకొని వస్తాను అంటే ఖచ్చితంగా నీకు ఆ ధైర్యం లేదు కేవలం మగ్గ పెట్టే పని చేస్తున్నావు సచివాలయాలను తీసేస్తామని చెప్పి నువ్వు నీకు న్యాయం అడుగుతున్నావు మళ్ళీ మా దగ్గరికి మా వాలంటీర్లను మా సచివాలయ వ్యవస్థను తప్పు చూపేటయ్య జగన్మోహన్ రెడ్డి గారు అడ్మినిస్ట్రేషన్ లో ఆయన చేస్తున్న అడ్మినిస్ట్రేషన్ లో ఒక్క తప్పు చూపియండి ఈ తప్పు చేసినప్పుడు నీకెందుకు ఓటయ్యమ్మా అని చెప్పి